మునుగోడు ఉప ఎన్నికల గురించి ఈ మధ్య మీడియాలో కొద్దిగా ప్రచారం దగ్గింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారో. ఒక పక్క ఢిల్లీ లెక్కర్ స్కామ్ మీద ఇక్కడ ఈడీ దాడులు అయితే సిబిఐ రైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయని ఒక పక్క మీడియాలో కథనాలు వస్తుంటే, మునుగోడులో మాత్రం అన్ని పార్టీలు చాప కింద నీరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ చివరి వారంలో రావచ్చని, నవంబర్ రెండో వారంలో ఉప ఎన్నిక ఉంటుందని తెలుస్తుంది మనకి. ప్రస్తుతానికి మాత్రం టీఆర్ఎస్ అధికార పార్టీ ఇంకా అభ్యర్థి ఎవరని నిర్ణయించలేదు. అది మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు అంటే ముఖ్యంగా సీటు ఆశిస్తున్న ప్రభాకర్ రెడ్డికి ఇంకా వాళ్ళందరికీ టెన్షన్లోనే ఉన్నారు. ఇంకో పక్క బీజేపీ నాయకులు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి సర్పంచుల్ని, టీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న అసమ్మతి నాయకుల్ని వీళ్ళని గుంజుకుంటున్న ఆయన బీజేపీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని కనుక బలపరిస్తే, మద్దతు ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పి రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీని కోరాడు. కానీ ఇంతవరకు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి సానుకూలంగా ఏం స్పందన రాలేదు. బీజేపీకి మాత్రం కేంద్ర మంత్రులు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు మాత్రం ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు బాధ్యతల్ని గెలుపు ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి ఈటల రాజేందర్కి ఆ బాధ్యత అప్పగించినట్టుగా మనకంత సమాచారం. ఈటల రాజేందర్ కూడా తన వంతు ప్రయత్నంగా అన్ని మండలాల్లో కూడా ఆయన తీవ్రంగా పర్యటిస్తున్నారు. ఒక పక్క రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. బీజేపీ అటు చేస్తే కాంగ్రెస్ నుంచి కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్లో గ్రూప్ నాయకులు కూడా అందరూ కూడా ఒకటయ్యారు. కనీసం కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతానికి అయితే పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అన్నట్టుగానే కనబడుతుంది. ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కాంగ్రెస్కి బీజేపీకి మధ్య తీవ్ర పోటీ జరిగేట్టుగా మనకు అందుతున్న సమాచారం గ్రౌండ్ లెవెల్ నుంచి. కాంగ్రెస్ పార్టీ కూడా సీట్ని ఎక్కడ వదులుకోకుండా పాలవేశ్ రేవంత్ క్యాండిడేట్ని అనౌన్స్ చేశాక కూడా అందరూ ఒకటే తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్లో ముఖ్య భూమికి పోషించేది మాత్రం ఖచ్చితంగా డబ్బే అని చెప్పచ్చు. హుజూరాబాద్ని మించిన డబ్బులు ఖర్చు మునుగోడు మనం చూస్తామని చెప్పి అన్ని పార్టీల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో అని చెప్పేసి ఒక్కొక్క ఆత్మీయ సమ్మేళనానికి 50 లక్షల దాకా ఖర్చు పెట్టినందుకు అందుతున్న సమాచారం. ఇంకో పక్క బీజేపీ రాజగోపాల్ రెడ్డి కూడా ఆ సర్పంచులకి వాళ్ళందరికీ ఎగరవేయటం, వేరే పార్టీల వాళ్ళకి వాళ్ళు కూడా అట్లా డబ్బులు విపరీతంగా ధన ప్రభావం విపరీతంగా ఖర్చు అవుతున్నట్టుగా తెలుస్తుంది మునుగోడుకి. మునుగోడు ఎలక్షన్ మాత్రం బీజేపీయా కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే దానికన్నా ధనం ఇందులో ముఖ్యంగా డబ్బు మాత్రం నెలలో ఖర్చు పెట్టి ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళు కూడా గెలుపు ఓటర్ల మీద ప్రభావం చూపించేట్టుగా తెలుస్తుంది. మునుగోడులో ఒక పక్క ఆర్ఏపీ ప్రవీణ్ కుమార్ ఆయన వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తారని, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలు కూడా మునుగోడులో అవసరమైతే పోటీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ పోటీ చేస్తారా లేదా వీళ్ళ అభ్యర్థులను బట్టి కూడా బీసీ ఎక్కువ ఓట్ల శాతం ఉన్న బీసీ ఓట్లు కనుక చీల్తే అది కూడా మనకి గెలుపోటముల మీద ప్రభావం చూపించేట్టు ఉంటుంది. అట్లాగే గిరిజనులు కూడా దగ్గర 12,000 ఓట్లు బ్యాంక్ ఉంది. టీఆర్ఎస్ అధికార పార్టీ ఈ మధ్య గిరిజనులకు గాలి వేయటం మొదలుపెట్టింది. బీజేపీ మాత్రం పూర్తిగా బీసీని నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఓటు బ్యాంక్ని, స్రవంతికి ఓటు బ్యాంకు, అట్లాగే కిందటిసారి కాంగ్రెస్కి పోలైన ఓటు బ్యాంకుని నమ్ముకుంది. ప్రస్తుతానికి మనకి కాంగ్రెస్కి బీజేపీకి హోరాహోరీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాక మాత్రం అది ముక్కొండకు పోటీ అవుతుందా, కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా చివరి వరకు అనేది చూడాలి.